నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ధ్యానం ఒక పనిగా కాదు, ప్రతి పనిని ధ్యానంగా చేయాలి. బుద్ధుడి సందేశం ప్రస్తుత సమాజానికి ఎంతో అవసరమన్న సీఎం. ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని రైతుల విజ్ఞప్తి. తడిసిన మొలకెత్తిన ప్రతి గింజను కొంటామన్న ప్రభుత్వం. పార్వతీ బ్యారేజీని పరిశీలించిన నిపుణుల బృందం ఇంజనీరింగ్ అధికారులను అడిగి వివరాల సేకరణ. ఛత్తీస్గఢ్ జిల్లాలో ఎదురు కాల్పులు, ఏడుగురు మావోయిస్టు మృతి. ఆరో విడత సార్వత్రిక ఎన్నికలకు ముగిసిన ప్రచారం. ఎల్లుండి ఈవీఎంలలో నిక్షిప్తం కానున్న 889 మంది అభ్యర్థుల భవితవ్యం. రికార్డు గరిష్టాలకు చేరిన స్టాక్ మార్కెట్లు. 1197 పాయింట్ల లాభంతో ముగిసిన సెన్సెక్స్.